బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక స్పూన్ పండు మిర్చి పేస్ట్ అలాగే టమాటో కెచప్ సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఈ సాసెస్ చూడడానికి కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్రై చేయని వాళ్ళకి వెరైటీగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఇందులో మయోనైస్ వేస్తున్నాం అన్నమాట అలాగే కొద్దిగా ఉప్పు बर्गर सॉस चाला चाला यम उंटदी बर्गर सॉस की जिंगर बर्गर सॉस की मनम चेसिंदे रेड चिल्ली पेस्ट वेसुकुन्ना पंडु मिर्ची पेस्ट वेसुकुन्ना मामूलुगा बर्गर सॉस अनगाने टमाटो केचप मायोनीस मिक्स चेस्ते अयिपोतुंदी कानी इंदुलो मनम वेल्लुल्लि वेसाम रेड चिल्ली पेस्ट वेसाम टमाटो केचप अन्नी मिक्स चेसाम काबट्टी टेस्ट चाला यम्मगा उंटुंदी सो इप्पुडु दीनि पक्कन पेट्टेसि तरवाता इकड़ चूँ प्लेट को लुंटगा उ प्लेट तीसुकुन्नान इंदुलो टेबल स्पून कॉर्न फ्लोर वन अंड हाफ टेबल स्पून मैदा वेसानु पिंडिलो कोंचम उप्पु विनेगर कोद्दिगा वाटर वेसेसी उंडल लेकुंडा मिक्स चेसुकोवाली ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేయాలి సో కలిపిన తర్వాత నేను ఒకసారి హ్యాండ్ వాష్ చేస్తాను ఒకటి మొత్తం కంప్లీట్ గా డ్రై హ్యాండ్ ఉండాలి ఒకటి వెట్ హ్యాండ్ కావాలి మనకి ఇంకోటి నేను ఇది కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను పన్నీర్ ని ఇలా స్లైసెస్ కట్ చేసుకున్నాను ఇక్కడ పెరి పెరి పౌడర్ ఉంది ఈ పెరి పెరి స్పైస్ పౌడర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం చాలా వాటిలో యూస్ చేశాం पनीर एम फ्लेवर उंडदु मनं ए मसाला इस्ते अदे टेस्ट पनीर की वस्तुंदन्नमाट पेरी पेरी पौडर चला चला टेस्टीगा उंटुंदी वेज वाट्लो वेसिना नॉन वेज वाट्लो वेसिना बागुंटुंदन्नमाट सो रेंडु पनीर मुक्कलकु पट्टिचाम अनुकोंडि मंची आ टेस्ट आ फ्लेवर अंता पनीर की पट्टुकोनि बागुंटुंदी एप्पुडैना पनीर मनं कुक चेसेटप्पुडु एदि एक्कुव वेयकूडदु ए फ्लेवर अयिते एक्कुव वेसामो अदे क्याप्चर चेसि इंका अदे टेस्ट वस्तुंदन्नमाट जिंजर गार्लिक पेस्ट कूडा चाला मंदि एक्कुव वेस्तुंटारु पनीर चेसेटप्पुडु अस्सलु वेयकूडदु एदि एंत वेयालो अंत कोंचेम कोंचेम वेस्तेने చక్కగా పెరిపెరి పౌడర్ పన్నీర్ ముక్కలకి పట్టిచేశాను ఈ ప్లేట్ లో మైదా పిండి వేసాను సో ఇప్పుడు ఏంటంటే పన్నీర్ ని మంచిగా మనం పెరిపెరి పౌడర్ పట్టిచి పెట్టుకున్నాం కదా ఎప్పుడు 2 హ్యాండ్స్ ఒకటి వెట్ ఒకటి డ్రై సెపరేట్ సెపరేట్ గా ఉంచుకోవాలి రెండు మిక్స్ చేస్తే మెస్ అయిపోతుంది ఫస్ట్ ఇలా మైదా స్లరీ లో పన్నీర్ ముక్కల్ని మంచిగా డిప్ చేసుకుందాం మొత్తం సైడ్స్ కి కూడా పిండి బాగా పట్టుకోవాలి ఇప్పుడు మైదా పిండిలో వేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ తో ఫస్ట్ ఒకసారి చేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు మనకి క్రిస్పీ లేయర్ పైన ఆ ఫ్లేక్స్ మంచి వస్తుందన్నమాట ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని కిందకి వదిలేసి రెండు చేతులు మటికి జాగ్రత్త దానికి దీనికి మిక్స్ చేయకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేయండి ఫస్ట్ ఒక్క నిమిషం ఇక్కడ పెట్టేసి రెండోది కూడా టక్కున్ చేసుకొని రెండు దులుపుదాం వేడిగా ఉన్న నూనెలో నూనె మటికి మంచికి సూపర్ హాట్ ఉండాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా పైన లేయర్ అంతా అవ్వాలి ఈ లోపల ఇక్కడ ఉన్నది తీసేది ఇప్పుడు పన్నీర్ ఫ్రై అయ్యే లోపల నేను బర్గర్ బన్స్ తీసుకున్నాను మిడిల్ లోకి కట్ చేద్దాం ఇప్పుడు చక్కగా బటర్ అప్లై చేయాలి ఇలా బటర్ అప్లై చేశాం కదా ఆల్్రెడీ పాన్ వేడిగా ఉంది జస్ట్ గ్రిల్ చేసుకోవాలి పన్నీర్ మంచి కలర్ వచ్చింది
నేను ముందుగా చెప్పినట్టు మరీ బ్రౌన్ కలర్ అవ్వలేదు బట్ క్రిస్పీ లేయర్ అవుతుంది ఎందుకంటే ఇందులో మనం వెనిగర్ వేసాం కాబట్టి చూసారా మనకి ఎంత మంచిగా ఫ్లేక్స్ కనిపిస్తున్నాయో పన్నీర్ పైన లేరిలా క్రిస్పీగా అవ్వాలి డీప్ ఫ్రై చేసిన తర్వాత ప్లేట్ లోకి తీసేసుకుందాం చికెన్ అనుకోండి కొంచెం ఎక్కువ సేపు ఫ్రై అవుతుంది పన్నీర్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది బట్టర్ అప్లై చేసాం కదా లైట్ గా గ్రిల్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఇప్పుడు బన్స్ తీసుకొని పెట్టుకుందాం దీనిపైన మనం చేసుకున్న జింగర్ బర్గర్ సాస్ ని ఇలా బన్ మధ్యలోనే అప్లై చేయండి సైడ్స్ కి అయితే మనం కొంచెం ప్రెస్ చేసినప్పుడు బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ కింద పార్ట్ లో మనకి లెట్యూస్ పెట్టేసుకోవాలి కింద టమాటోస్ పెడుతున్నాము తర్వాత ఒక స్లైస్ ఆనియన్స్ ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ మామూలుగా మనం కమర్షియల్ ప్లేసెస్ లో బర్గర్ తీసుకుంటే మనకి బటర్ పేపర్ పైన ర్యాప్ చేసిస్తారు బటర్ పేపర్ లో సో దానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది నేను మీకు చూపిస్తాను బర్గర్ ని ఎప్పుడు ఇలా రివర్స్ లో పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇట్ సైడ్ ఫోల్డ్ టైట్ గా ప్రెస్ చేసి ఫోల్డ్ చేయాలి చేసిన తర్వాత ఇట్ సైడ్ నుండి ఫోల్డ్ చేసి ఇలా ఇస్తారన్నమాట ఇదేమో ఒకటి ఓపెన్ గా పన్నీర్ జింగర్ బర్గర్ రెడీ అయిపోయింది హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం టైం తీసుకోవాలి కాస్త ఓపిక ఉండాలి పన్నీర్ జింగర్ బర్గర్ తయారీ విధానం ముందుగా ఒక బౌల్ లో పండు మిర్చి పేస్ట్ టమాటో కెచప్ వెల్లుల్లి మయోనైస్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని జింగర్ బర్గర్ సాస్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్ లో కార్న్ఫ్లవర్ మైదా ఉప్పు వెనిగర్ కొద్దిగా నీళ్ల సహాయంతో మొత్తం బాగా ఉండలు లేకుండా మైదా స్లరీ తయారు చేసుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కలకి పెరి పెరి పౌడర్ బాగా పట్టించి మైదా స్లరీలో ముక్కల్ని ముంచి పొడి పిండితో కోట్ చేసుకుని వేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న బర్గర్ బన్స్ కి బటర్ అప్లై చేసి మంచి గ్రిల్ మార్క్స్ వచ్చే వరకు ప్యాన్ లో గ్రిల్ చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బర్గర్ సాస్ ని బన్స్ కి అప్లై చేసుకుని లెట్యూస్ టమాటోస్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు పెట్టుకుని బటర్ పేపర్ లో ఫోల్డ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ జింగర్ బర్గర్ రెడీ అవుతుంది.